దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ వచనం. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరినంట మన దేవుడు ఆనంద తైలంతో ఆయన అభిషేకిస్తున్నారంట. తద్వారా మనకేం జరుగుతుంది? మనం ఇక నుండి ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నాం. ప్రతి దినము ప్రతి నిమిషము ఆనందంగా సంతోషంగా ఉండే భాగ్యం మనకు కలబోతుంది. అయితే ఈ ఆనంద తైలంతో అభిషేకించటానికి గల కారణం ఏంటి అంటే మనం ఆలోచిస్తే ఆ పైన మనము మాట చూస్తాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. అంటే నీతిని ప్రేమించేవారిగా ఉండాలి, భక్తిహీనతను ద్వేషించేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. నీతిని ప్రేమించటం అంటే నీతి తప్పకూడదు, నీతి కోసం నిలబడి ఉండాలి, నీతి పక్షాన నిలబడి ఉండాలి. డబ్బు కోసం నీతిని అమ్మేసుకోకూడదు. అలాగే ఈ లోకంలో ఉన్న పదవుల కోసం, ఈ లోకంలో ఉన్న మోమాటాల కోసం నీతిని అమ్మేసుకోకూడదు. చాలామంది మనుషులకు మోమాట చూపిస్తూ నీతిని తప్పుతారు. లేకపోతే పదవుల కొరకు, డబ్బు కొరకు, ఇంక ఈ లోకంలో దేని కొరకు నీతి తప్పుతూ ఉంటారు. మనం ఎన్నడూ నీతి తప్పకూడదు, నీతి తప్పకూడదు. రెండవది, భక్తిహీనంగా మనం ఉండకూడదు. భక్తిహీనతను దేవుడు ద్వేషిస్తాడు. కనుక మనం ఇప్పుడు భక్తి గలవారిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, భక్తి గలవారిగా ఉండాలి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును అనే మాట సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం. నీతిమంతుడు ఆశించున్నది అతనికి దొరుకును అని కూడా మనం చదువుకుంటాం. ఇలాంటి వచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. నీతిమంతుని ఇల్లు గొప్పతననిది అనే మాట. ఇలా నీతిమంతునికి ఎన్నో లాభాలు ఉన్నాయి. నీతిమంతునిగా ఉండగలగాలి మనం. దేనికోసం నీతి తప్పొద్దండి. రెండవది, మనం భక్తిహీనంగా ఉండకూడదు, భక్తి గలవారిగా ఉండాలి. భక్తి గలవారంటే దేవునికి ఎంతో ఇష్టం. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అంటున్నాడు. కనుక మనం భక్తి గలవారిగా ఉండాలి. ఇక మూడవది ఏంటి అంటే, ఇదే 45వ కీర్తనలో 4వ వచనం అంటాడు, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు అనే మాట మనం అక్కడ చూస్తాం. అంటే సత్యాన్ని అనుసరించి నడవాలి, వినయంగా ఉండాలి, వినయంగా ఉండాలి. సత్యంను అమ్మివేయక దాన్ని కొను ఉంచుకొనుము అని సామెతలు 23:23లో మనం చూస్తాం. సత్యాన్ని మనం అమ్మివేయకూడదు, సత్యం పలకాలి. అంటే యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఈ సత్యం ఇంకొక మాట మనం చూస్తాం. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే సత్యములో ప్రతిష్ఠించు అయ్యా, వాక్యమే సత్యం. ఇప్పుడు సత్యం కలిగి ఉండటం అంటే వాక్యాన్ని కలిగి ఉండటం, వాక్యాన్ని అనుసరించి నడవటం. ఇక 4వది, వినయంతో కూడిన ప్రవర్తన. ఎవరు వినయంగా ఉంటారో, తగ్గించుకుని వినయ విధేయతలతో ఉంటారో, అలాంటి వారంటే దేవుడికి ఇష్టం. ఇప్పుడు 4 విషయాలు మనం విన్నాం. ఒకటేమో నీతిమంతులుగా ఉండాలి, 2 భక్తి గలవారిగా ఉండాలి, 3 సత్యాన్ని అనుసరించి నడవాలి అంటే వాక్యాన్ని అనుసరించి నడవాలి, 4వది వినయంగా ఉండాలి. ఈ 4 మనం అనుసరిస్తే
నిశ్చయంగా దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు, నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాను అంటున్నారు. అంటే ఆయన అభిషేకిస్తే ఇక మనం ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి తరపున నా దేవునికి నేను చేసే ప్రార్థన, మీరంతా ఎప్పుడు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని పైన దేవుడు కోరుకుంటున్నారు, మీ దైవజనునిగా నేను కోరుకుంటున్నాను. అలాంటి ఆనందకరమైన జీవితం దేవుడు మీకు అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.